ఒక చిన్న గ్రామంలో అన్విత అనే పాప ఉండేది. ఆమె అమ్మమ్మ తనకు ఎన్నో దేవతల కథలు చెప్పేది. ఆ కథల్లో అన్వితకు ప్రత్యేకంగా ఇష్టమైనది పార్వతీదేవి గురించి. ఆమె స్నేహం, ప్రేమ, ధైర్యం కలిగిన అమ్మ అని అన్విత ఎప్పుడూ ఊహించేది. ఒకరోజు అన్విత అడవికి వెళ్ళి ఒక మధురమైన సంగీతం వినిపిస్తుందని, ఆ పాట వైపు నడుస్తూ ఆమె ఒక అందమైన ప్రదేశానికి చేరింది. అక్కడ ఒక ప్రకాశవంతమైన దేవత కనిపించింది. ఆమె ఎవరో కాదు, మాత పార్వతి. ఆ దేవతను చూసి అన్విత ఆనందంగా పలకరించింది. అమ్మ, నువ్వే పార్వతి మాత కదూ? పార్వతీదేవి స్నేహపూర్వకంగా నవ్వుతూ, అవును తల్లి, నీకు ధైర్యం ఉంది కాబట్టే నన్ను చేరగలిగావు. ఏమిటి నా చిన్నమ్మ, ఎందుకు నన్ను వెతుకుతున్నావు అని అడిగింది. అన్విత కొంచెం ఆగి, అమ్మ నువ్వు చాలా ధైర్యవంతురాలు అని, ప్రేమతో నిండి ఉన్నావని నేను విన్నాను. నీలాగా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. దేవత అన్విత తలపై సున్నితంగా చేయి పెట్టింది. ధైర్యం శరీర బలం కాదు, మన హృదయం నుండి వస్తుంది. దయా, ప్రేమ, క్షమలో ఉన్న బలం నిజమైనది అని పార్వతీమాత చెప్పారు. అనంతరం ఆమె అన్వితకు ఒక చిన్న తామర పువ్వు ఇచ్చి, ఈ పువ్వు నీకు నాకు ఉండే అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఎప్పుడైనా భయపడ్డప్పుడు లేదా నిస్సహాయంగా ఉన్నప్పుడు ఈ పువ్వును పట్టుకో, నీ హృదయంలోని ధైర్యాన్ని గుర్తించగలవు అన్నారు. ఆ రోజు నుండి అన్విత ఎప్పుడైనా కష్టాల్లో పడితే తామర పువ్వును ప్రేమగా పట్టుకుని మాతా పార్వతి తనతోనే ఉందని భావించేది. అలా అన్విత ఎంతో ధైర్యవంతురాలిగా మంచితనంతో ఎదిగింది. ఆమె ప్రేమతో అందరికీ సహాయం చేసేది. దేవతను మళ్ళీ చూడకపోయినా మాతా పార్వతి ఎప్పుడూ తనతోనే ఉందని అన్వితకు తెలుసు.